ఏంటబ్బా అక్క లొకేషన్ మార్చేసింది చేతిలోనే నేల్ కట్టర్ పట్టుకొని వచ్చేసింది అనుకుంటారా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ ఇక ఈ రోజు వీడియోలో అన్నమాట లొకేషన్ మార్చేసాను వేరే ప్లేస్ లో వచ్చి నిన్నాను కొళ్ళగూడు దగ్గర మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటది ఇంకా నే చేతిలో నేల్ కట్టర్ కూడా ఉంది ఏం చేయాలి అనుకుంటారా అటన్నిటికీ కూడా ఈ రోజు ముక్కులు కట్ చేసేయాలనుకుంటున్నాను ఎందుకు ఏంటి అని డీటెయిల్ గా చూసే ముందు నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే గనక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి అంతేకాదు ఫ్రెండ్స్ నా వీడియోస్ ని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏమైనా నచ్చితే గనక ఒక చిన్న కామెంట్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు అంటిల్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు ఏదైనా కానీ నా వీడియోస్ నుంచి ఒక చిన్న యూస్ఫుల్ టిప్ అయినా కానీ దొరికేస్తుంది ఇంకెందుకు ఆలస్యం పదండి కొలగూడలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఏంటి జరిగింది అక్కడనే చూసేద్దాం రండి ఇక మీ అందరికీ కూడా ఇక్కడ చిన్న చిన్న కోడిపిల్లలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మన ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన కోడిపిల్లలు అనమాట అవి ఏంటి అంటే మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇంకొక విషయం ఏంటో తెలుసా వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఈ వీటి ఎగ్స్ అంతా కూడా మా అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టించింది అనమాట నేను వెళ్తున్నానని చెప్పేసరికి మా అమ్మగారు ఫ్రిడ్జ్ లో పెట్టించారు అవన్నీ కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ ఇంక్యుబేటర్లు పెట్టాను ఇంక్యుబేటర్లు పెట్టిన తర్వాత అనమాట ఈ పిల్లలు ఇవన్నీ కూడా వచ్చినాయి సరే ఓకే అయ్యో చూస్తున్నారా ఇదంతా కూడా చూడండి అసలు ఎట్లా తల మొత్తం ఎట్లా కొట్టేసుకున్నాయో ఇక దీనికి ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు వీటికన్నిటికీ కూడా ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట మనం ఒక్కొక్క దాన్ని పట్టుకుని ముక్కలు కట్ చేసుకుందాం చాలా సింపుల్ అనమాట ఈ నేల్ కట్టర్ ఉంది కదా మనం నేల్ కట్టర్ పట్టుకుని జస్ట్ అక్కడ వచ్చిన ఎడ్జ్ని మాత్రం ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది కళ్ళు చూస్తున్నారా దీని కళ్ళు కూడా డ్యామేజ్ అయిపోయింది అనమాట నేను దీనికి యాంటీబయాటిక్ ఇస్తున్నాను తర్వాత మనం కొన్ని బి కాంప్లెక్స్ సిరప్ ఇవి కూడా ఇస్తున్నాను అనమాట ఇది వేరే విషయం మన పావురాల్లాగా ఫుడ్ పెట్టుకుని కూర్చుంటే ఇవేవి రావండి బాబో వీటన్నిటిని కూడా మనం వెళ్ళాలన్నమాట వీటి దగ్గరికి ఇవి ఇప్పుడు నన్ను ఏం చేస్తాయో ఏమో ఇక నేను వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఇట్లా చేస్తుంటే నాకు బాగా దుమ్ము అంతా కూడా పైకి లేస్తుందండి నాకు తొందరగా జలుబు చేసేదేమో అని ఒక భయం కూడా ఉంది ఎందుకంటే నాకు ఆల్రెడీ రన్నింగ్ నోస్ అనమాట సో నేను మాసగారి కట్టుకుని తర్వాత నేను వీళ్ళందరికీ కూడా కట్ చేసేస్తాను దానికన్నా ముందు ఇంకా మనం ఈ వీడియోని రౌండప్ చేసే ముందు నా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు ఏంటబ్బా అక్క పౌర ఈ కోడి పిల్లల్ని చూపించింది ఇంకా మన పౌరాలు ఏమి చూపించలేదని మీరేం బాధపడద్దు మన దగ్గర కొన్ని కలర్ కాంబినేషన్లో వచ్చిన వెరైటీ వెరైటీ బేబీస్ ఉన్నారనమాట పైన వాళ్ళని కూడా చూసేసి మనం రౌండప్ చేసుకుందాం సరేనా
అన్నిటి మర్చిపోయాను. మీరు ఇట్లా చూస్తూ ఉంటే ఇక్కడ ఏంటబ్బా ఇట్లా కోళ్ళగూడు పై కింద ఇక్కడ ఇంకేముంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళది ఇంకెవరు కాదనమాట, మన కుందేళ్ళు వాళ్ళు అనమాట. వాళ్ళని కూడా నేను మీకు చూపిస్తాను. ఇది చేసింది చాలా వాళ్ళ చాలా సిస్టమేటిక్ గా అనమాట చేసింది. అయితే నేను దీని కింద ఉన్న మన కుందేలు పిల్లలు కుందేళ్ళని కూడా నేను చూపిస్తాను. ఇట్ని అప్పుడప్పుడు కూడా నేను బయటకు వదిలేస్తాను అనమాట. ఇప్పుడు నేను అక్కడ చిన్న చిన్న గార్డెన్ పెట్టుకున్నాను, అందుకే ఇప్పుడు వదలట్లేదు. అయితే చిన్న చిన్న పిల్లల్ని చూసారా, దారి చూసారా, బయటికి వెళ్ళే దారి కనిపించిందా? అదనమాట బయటికి పంపిస్తున్నాను. ఇట్లా ఇంకా దీని కింద ఇంకా పిల్లలు ఉన్నాయి అనమాట, కానీ అది చక్కగా క్లోజ్ చేసేసింది. ఇక వీళ్ళు నీళ్ళు తాగడానికి ఇట్లా పెట్టాను అనమాట. అయితే ఇక్కడ మనం ఇటువరకే పావురాలను ఇక్కడ పెంచాం కదా, ఆ పావురాలు ఇప్పుడు అందులో లేవు, కానీ ఇప్పుడు వీళ్ళు గుడ్లు పెడుతున్నారనమాట. ఇక్కడ నేను పైకి వచ్చేసి ఏం చూపించాలనుకుంటున్నాను అంటే, మనకి కొన్ని కలర్ కాంబినేషన్స్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. కలర్ కాంబినేషన్స్లో ఎలాంటి పిల్లలు పుడతాయి ఏంటి అనేది అనమాట నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. అయితే నాకు ఇక్కడ ఒక ముస్కి వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట, తర్వాత వచ్చేసి ఇంకొకటి ఆస్ట్రేలియన్ వైట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా నేను మీకు జస్ట్ ఒక టూ కలర్ కాంబినేషన్ కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే తమ్ముడు ఎవరికి కూడా డిసప్పాయింట్ అవ్వద్దు కదా, మన పావురాన్ని చూడలేదు అని అందుకోసం అనమాట. సరే ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళని చూద్దాం. నేను ఫస్ట్ బేబీని చూపిస్తాను మీకు, తర్వాత నేను దగ్గరగా తీసుకొచ్చి నేను పేరెంట్స్ని చూపిస్తాను. చూస్తున్నారా బేబీ ఏ కలర్లో ఉందో, ఇది ఆల్మండ్ బేబీ, రేర్ కలర్. ఇలాంటి కలర్ కాంబినేషన్ ఎవరెవరికి అంటే, అది ఒక అది కూడా ఒక ఆల్మండ్ కలర్ కి ఒక రెడ్ కలర్ కి వచ్చింది అనమాట. చూసారా వీళ్ళ పేరెంట్స్ ని, వీళ్ళ పేరెంట్స్ కి వచ్చిన బేబీని చూసారా? అది ఒకటి వచ్చేసి పౌడర్ బేబీలేండి. మీరు టెన్షన్ అయిపోకుండా, ఒకటి ఏంటి మంచి ప్యూర్ వైట్ లా ఉంది, ఇట్లా బూట్స్ ఉన్నాయి అని చెప్పేసి, అదే పౌడర్ అనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ అనమాట ఆ బేబీ వచ్చింది. యాక్చువల్గా నేను ఇటువరకు ఏం చేశానంటే, ఈ బ్లాక్ రెండు కూడా ఒకటే దగ్గర వేసాను. అయితే ఒకటి బ్లాక్ బేబీను, ఒకటి వైట్ బేబీ వస్తున్నా, అసలు సరైన ఆల్మండ్ కలర్ రావట్లేదు అనమాట. సరే హిందుకులు అని చెప్పేసి నేను ఏం చేశాను, చిన్న చేంజ్ చేద్దాము కలర్స్ అసలు ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఇట్లా కలర్ మార్చాను అనమాట. మార్చేసరికి ఈ విధంగా వచ్చినాయి అనమాట. అసలు ఇంతవరకు నాకు గేజ్లు ఇలాంటి కలర్ లేదు.
ఈసారి నేను ఎక్కడ చూపించా వాళ్ళ ఎవరు అంటే గనక నేను నేను వాళ్ళని దగ్గరగా చూపిస్తేనే మీకు అర్థమవుతదన్నమాట నేను వాళ్ళని మీకు దగ్గరగా చూపిస్తాను చూసి చెప్తాను చూస్తున్నారా వీళ్ళిద్దరూ వచ్చేసి ఏంటి అంటే ఒకరు వచ్చేసి బ్లాక్ అన్నమాట ఆస్ట్రేలియన్ బ్లాక్ ఒకరు వచ్చేసి ఆస్ట్రేలియన్ వైట్ కొచ్చిన బేబీ అన్నమాట ఆ బ్లాక్ వైట్ ఉంది కదా మ్యాచింగ్ అట్లా వైట్ వైట్ అండ్ బ్లాక్ లో అయితే ఇది మంచి ఫీమేల్ అన్నమాట అది చాలా వీళ్ళ పేరెంట్స్ అయితే అసలు వీళ్ళ పేరెంట్స్ చాలా చాలా బాగా చూస్తారన్నమాట పిల్లల్ని వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇంకా అదే విధంగా ఇదేమైందంటే నాకు రెండు నా బ్లాక్ కూడా రెండు కూడా ఫీమేల్ అన్నమాట నేను ఆ రెండింటిని బ్లాక్ రెండింటిని వేస్తే ఏమైందంటే రెండు కూడా నాకు గుడ్లు పెట్టేసి నాలుగు గుడ్లు పెట్టేసి పొదిగేస్తున్నాయి సర్లే అని చెప్పేసి నేను ఈ విధంగా వేసి ఎట్లా ఉంటాయి అనుకున్నాను చూసారా దాని పిల్ల ఒకటి వచ్చేసి ప్యూర్ బ్లాక్ అనమాట ఒకటి వచ్చేసి ప్యూర్ వైట్ అనమాట చూడండి దగ్గరకు పెడతాను చూడండి పిల్లల్ని కొద్దిగా ముందుకు తీసి చూస్తున్నారా పిల్లల్ని కూడా అసలు ఎంత హెల్దీగానే ఎంత చక్కగా చూస్తున్నాయో తెలుసా ఇక్కడ కనిపిస్తుందా ఇంకొకటి ఆల్మండ్ కలరు దీనికి దానికి కూడా మంచి కలర్ఫుల్ కాంబినేషన్ రావట్లేదు అనమాట అందుకే నేను ఏం చేశానంటే మార్చాను ఇక ఇది వచ్చేసి ఈ కలర్ అనమాట ఒకరు ఈ కలర్లో ఉన్నారు ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన పిల్లలు చూడాలి కదా మనం సరే చూపిస్తాను ఇంకా వాళ్ళని మార్చి నేను ఆ పక్కన పెట్టానమాట చూపిస్తాను ఒకరు వచ్చేసి ఇట్లా ఉన్నారనమాట ఈ ఫ్రంట్ చూసారా టైలాగ్ ఎట్లా వచ్చిందో ఇంకా వేరే వాళ్ళని కూడా చూపిస్తాను ఇది చూడండి ఇది పెరిగిన తర్వాత చాలా మంచి కలర్ఫుల్ అవుతుంది అన్నమాట చిన్న చిన్న కలర్ కాంబినేషన్స్ అన్నమాట నాకు కూడా తెలీదు ఇట్లా మారిస్తేనే మనకు కూడా తెలుస్తుంది చక్కగా ఎలాంటి కలర్స్ వస్తున్నాయి ఏంటి అనేది చూసారు కదా ఇక వీళ్ళే కాదు మనకు ఒక ఫ్యాంటైల్ కూడా ఉంది కదా దానికి కూడా కలర్ కలర్ ఫుల్ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళని కూడా చూసేసి మనము ఎండ్ చేసేసుకుందాం ఇక మనకి ఇక్కడ అనమాట వాళ్ళు ఫ్యాంటైల్ వాళ్ళు తెలుసు అందరికి ఫస్ట్ నుంచి కూడా మన వీడియోస్ ని ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట ఒక రెడ్ వైట్ కి వచ్చే పిల్లలకి టైల్ మార్క్ వచ్చేసి వస్తున్నాయి సో ఈసారి ఏమైందంటే చిన్న చేంజ్ వచ్చింది అనమాట టైల్ మార్క్ కాదు ఆ టైల్ మార్క్ తో పాటు కొద్దిగా బాడీలో కలర్ కూడా వచ్చింది అనమాట చూస్తున్నారా ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నది ఇంకోటి పౌడర్ బేబీ అనమాట ఉండరా చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియోస్ ని చక్కగా మీరందరూ కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఇంకెవరు కూడా మర్చిపోవద్దు కోడిగుడ్లని ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మనం ఒక 1 అవర్ బిఫోర్ తీసుకుని చక్కగా వాటిని ఇంక్యుబేటర్లో పెట్టుకున్నా కానీ లేదు కోడికి పొదగేసుకున్నా కానీ 100% రిజల్ట్ ఉంటాయి అని నేను రుజువు చేశాను అనమాట మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా అలాగే మనం ఈ ఫైటింగ్ చేస్తూ ఉంటే కనుక కోడి పిల్లలకి ముక్కులు ఎట్లా కట్ చేయాలి అనేది కూడా మీరు
చూసి నేర్చుకున్నారు అనుకుంటున్నాను ఇంకొక కొత్త వీడియోతో కొత్త మెంబర్ తో కొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ టిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బై